బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని రైతు సంఘ ప్రతినిధి వర్ణ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో రైతు చట్టాలకు వ్యతిరేకంగా చేసిన పోరాట దినోత్సవాన్ని బ్లాక్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. నల్ల చట్టాలను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం 700 మంది రైతులను పొట్టన పెట్టుకుందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. స్వామినాథన్ కమిషన్ను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. ఆనాడు రైతులపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ ప్రతినిధి వర్ణ వెంకటరెడ్డి, సృజన్ కుమార్, రైతు సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మూడు నల్ల చట్టాలను ఆ సందర్భంలో ఏందంటే చట్టాలు రద్దు చేయాలని చెప్పి దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకుంటే దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 700 మంది రైతులు బలిదానం తీస్తే తప్ప మరి ఆ చట్టాలను వెనుకకు తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ సందర్భంలో అనేక మంది రైతుల మీద కేసులు పెట్టారు. లక్కింపూర్ సందర్భంలో ఒక నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు కూడా మరి మరణానికి కారణమైనటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆశీష్ కుమార్ మిశ్రా, అతని కొడుకు అజయ్ కుమార్ మిశ్రా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను మరి బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రైతాంగ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నది, ఎన్నికల సందర్భంలో వాగ్దానాలు చేశాది. కేంద్ర మంత్రి చేసినటువంటి అగాయిత్యానికి వ్యతిరేకంగా రైతులను చంపడాన్ని నిరసిస్తూ ఇలా బ్లాక్ డేను పాటిస్తూ దేశవ్యాప్తంగా రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. సంవత్సరం గడిచినప్పటికీ ఈ కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంది. రైతులను, విలేకరిని పాశవికంగా హత్య చేసినటువంటి ఈ కేంద్ర మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. రైతాంగంపై రైతులు చేసినటువంటి పోరాటం సందర్భంగా ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం పాశవికంగా ఆ యొక్క చర్యలను చేపట్టింది.